ఇంపైన ఇడ్లీలు కమ్మని గారెలు తినగ తినగ ఆశలు రేపుతున్న దోశలు తీయని సున్నుండ జాంగ్రీ జిలేబీలు ఇన్ని పేరులున్న దినుసులన్నిటిలోన దాగియున్న రుచుల మూలమొకటే తినాలి తినాలి అనిపించు తెనాలి డబులు హాసు మినపగుళ్ళే వింటే వినాలి తెలుగు పద్యాల పలుకుబళ్ళు తింటే తినాలి తెనాలి డబులు హార్సు మినపగుళ్ళు హలో అండి నమస్తే వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది నేను మీ కుమారి ఈ మంచి మాట మీకోసం పగలు రాత్రి కలిస్తే ఒక రోజు కష్టం సుఖం కలిస్తే ఒక జీవితం కదా ఎస్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో మన చెఫ్ సాయి గారు ఎలాంటి రెసిపీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు ఈరోజు తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం ఇన్వైట్ చేసేద్దాం సాయి గారిని ప్లీజ్ వెల్కమ్ సాయి గారు హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మరి మీరు నేను కూడా చాలా చాలా సూపర్ గా ఉన్నాను ఓకే సో మరి ఏంటి తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో దోశ వడ ఇడ్లీయా దోశ వేసుకోబోతున్నాం ఈరోజు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో సో ఏం దోశది సో స్పెషల్గా ఈరోజు దోశ నేను ప్లాన్ చేశాను గ్రీన్ ల్యాండ్ దోశ ఎస్ బేసిక్గా అన్ని గ్రీన్ గ్రీన్ వెజిటబుల్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ దోశ కాబట్టి గ్రీన్ ల్యాండ్ దోశ అని పేరు పెట్టాను డిఫరెంట్గా ఉంది సో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ దోశలు ఇప్పటి వరకు మనం ప్రిపేర్ చేసుకున్నాము లైక్ ఇటాలియన్ దోశ మెక్సికన్ దోశ ఓ మై గాడ్ ఎంత బాగున్నాయి కదా అండ్ ఈరోజు గ్రీన్ ల్యాండ్ దోశ అంట మరి దానికి కావాల్సిన పదార్థాలు అడిగి తెలుసుకుందామా సాయి గారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తప్పకుండా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో గ్రీన్ ల్యాండ్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు 1 కప్పు బియ్యం 4 కప్పులు కట్ చేసుకున్న క్యాబేజ్ 1 కప్పు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు కట్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్పు కరివేపాకు రెబ్బలు 5 కట్ చేసుకున్న పాలకూర 1 కప్పు కట్ చేసుకున్న ఉల్లికాడలు 1/2 కప్పు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4 ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు ఉప్పు తగినంత సబ్జీ మసాలా 1 టీ స్పూన్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో గ్రీన్ ల్యాండ్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఎలా తయారు చేయాలి అంటే తెలుసుకుందాం సాయి గారు స్టార్ట్ చేద్దామా తప్పకుండా సో గ్రీన్స్ అన్నారు ఆల్ గ్రీన్స్ ఆర్ హియర్ సో ఇంకా చక్కగా గ్రీన్స్ గ్రీన్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఏం చేద్దాం సో ముందుగా స్టవ్ వెలిగించుకొని యాజ్ యూజువల్ గా మనం దోశ పెనం పెట్టేసుకుందాం గ్రైండ్ చేసేది ఏం లేదా ఏం లేదు సో ప్యాన్ హీట్ అయిపోయేలోపు మనం దోశ పిండి ఎలా తయారు చేసుకున్నామో మన వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుందాం ఓకే ఎస్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో 1 కప్పు మినపగుళ్ళకి 4 కప్పుల బియ్యం పోసి చక్కగా 3 అవర్స్ నానబెట్టి ఎస్ ఆ తర్వాత రుబ్బుకొని ఓవర్ నైట్గా ఉంచేస్తాము ఓవర్ నైట్గా ఉంచకుండా పర్లేదు అప్పటికప్పుడు వేసుకున్నా కూడా దోశలు చాలా సూపర్గా వస్తాయి ఓవర్ నైట్ ఉంచుకుంటే కొంచెం ఫర్మెంట్ అయ్యి పిండి ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు సో అందులో కొంచెం పిండిని తీసుకొచ్చేసాను ఓవర్ నైట్ ఉంచేసి సో చాలా సూపర్గా ఎస్ ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం ఇందులో సో ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి మీరైతే ఒకవేళ యాడ్ చేసుకోకపోతే యాడ్ చేసుకోండి నేను చక్కగా ఇలాగ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో దోశలు పిండి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఆఫీస్కి వెళ్తూ ఉంటాము పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి సో మనకే అప్పుడప్పుడు ఆకలిస్తూ ఉంటుంది ఇంట్లో ఖాళీగా కూర్చున్న సో అలాంటి టైంలో ఎలాంటి దోశ కావాలన్నా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉత్తప్పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు పొంగణాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్న ఈరోజు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో గ్రీన్ ల్యాండ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చూసేద్దాము ఆల్రెడీ ప్యాన్ కూడా వేడైపోయింది అండ్ చిన్న చిన్న దోశలు వేస్తున్నామా సాయి గారు లేకపోతే పెద్ద దోశ వేసుకు పెద్ద దోశ ఓకే సో ఇది కొంచెం మందంగానే వేసుకుందాం సో ఇది కూడా మనం ప్యాన్ మీద ప్రిపేర్ చేసేసుకుంటాం అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని మనం బటర్ అన్నీ వేసుకొని మ్యాష్ చేసుకుంటాం దీనిపైన ఓకే సో దీంట్లో మనకి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటామా లేకపోతే మీరు బటర్ వేసేసుకుంటాం బటర్ వేసుకుంటాం ఓకే సో ఆల్ గ్రీన్స్ యాక్చువల్గా నేను అనుకున్నాను గ్రీన్ దోశ అనగానే గ్రీన్ ల్యాండ్ దోశ అనగానే గ్రీన్ గా ఉంటుందేమో దోశ అనుకున్నాను మేబీ ఆబ్వియస్ గా ఇవన్నీ యాడ్ చేస్తే గ్రీన్ కలర్ అయిపోతుంది కాబట్టి సో గ్రీన్ ల్యాండ్ దోశ
కాన్సెప్ట్ అలా వర్కౌట్ అయింది మనకి. సో ముందుగా మనం పాలకూర యాడ్ చేసుకుందాము. అండ్ పాలకూర తర్వాత ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్. సో గ్రీన్స్ అని అయిపోయినాయి ఎక్సెప్ట్ కొత్తిమీర, అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు. సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి ఎస్, ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, వెన్న యాడ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు లైక్ మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి స్టవ్ ఫ్లేమ్ అనేది పెంచుకోవచ్చా లేకుంటే కొంచెం అంటే మీడియంలో ఉంచుకోవాలి మనం. మీడియంలో ఉంచుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసాలి దీని మీదే. సో బటర్ అనేది ఒకసారి మెల్ట్ అయితే మనకి చక్కగా ఆటోమేటిక్గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో కలిసిపోతాయి అన్నమాట. సో వీటన్నింటినీ స్ప్లిట్ చేసుకుందాము. సో వెన్నని కూడా మనం అన్నీ వేసింది ఆకుకూరలే కాబట్టి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ పాలకూర కరివేపాకు ఇవన్నీ కూడా కాస్త వేడి అయిపోయిన తర్వాత కొంచెమే ఇంతే వచ్చేస్తాయి కదా, ఎంత ఎక్కువ యాడ్ చేసుకున్నా కొంచెమే అయిపోతాయి. సో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటారా దీంట్లో? అవును, క్యాబేజ్ కూడా వేసుకోవాలి. బేసిక్గా గ్రీన్స్ అంటే లైక్ ఇప్పుడు మీరు యాడ్ చేసిన యాడ్ చేస్తేనే బాగుంటుందా లేకపోతే లెట్యూస్ కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి? లెట్యూస్ అనేది మనం పచ్చిగానే తినేయచ్చు కాబట్టి లెట్యూస్ అంతా అంతేం ఉండదు, అంటే వేసుకోవచ్చు, అలా ఏమైనా మనం వేసుకోకుండా ఉండలేము. లెట్యూస్ అంటే జస్ట్ ఫ్రెష్గా ఉన్నదే, మనం ఫ్రెష్ లెట్యూస్ కట్ చేసుకొని వేసేసుకుంటాం అన్నమాట. సో ఎస్, మనం బటర్ కూడా వేసుకున్నాం, చక్కగా స్ప్రెడ్ అయింది కదా. ఇందులో ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా ఉప్పు. సో కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము, అలా స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఇంకా మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సబ్జీ మసాలా, కొద్దిగా సబ్జీ మసాలా ఇలా పైన, అండ్ కరివేపాకు, మసాలా ఇంకొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తుంది, సరిపోతుందా? సరిపోతుంది. ఎక్కువగా అయినా కూడా మన దోశ ఫ్లేవర్ అనేది అంటే ఆ గ్రీన్స్ ఫ్లేవర్ అనేది కీల్ చేస్తుంది కాబట్టి జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, సూపర్. సో ఇప్పుడు ఈ గ్రీన్స్ అన్ని మనం ఈవెన్గా స్ప్లిట్ చేసుకుందాము. అండ్ దోశ కూడా చూసారుగా చక్కగా కుక్ అయిపోతుంది అన్ని దానిపైనే. అండ్ ఆసమ్ ఫ్లేవర్ కూడా వస్తుంది మనకు, ఆ అరోమా అనేది చాలా సూపర్గా వస్తుంది. సో సబ్జీ మసాలా వేసారు కదా, ఈ సబ్జీ మసాలా ఘాటు మంచి ఆ ఫ్లేవర్ వస్తుంది. అలాగే క్యాబేజ్ కుక్ అవుతున్నప్పుడు, క్యాప్సికమ్ కుక్ అవుతున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అని వాటి అరోమా వస్తుంది బయటకి. అండ్ బాగా కుక్ అయిపోయినట్టుంది కదా, యా సూపర్గా కుక్ అయిపోయింది. అంటే ప్లేట్ రెడీ చేసేనా? ఎస్, మీరు ప్లేట్ రెడీ చేసేనా, ఆ లోపల 1 మినిట్లో ఇది కూడా ఇంకొంచెం కుక్ అయిపోతే చాలా సూపర్గా ఉంటుంది మనకు. ప్లేట్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేయండి. అండ్ పెద్ద గంటె తీసేసుకుంటే సూపర్గా మనం గ్రీన్ ల్యాండ్ దోశని ప్లేట్ మీద ల్యాండ్ చేద్దాం. అంటే కొంచెం హెవీగా ఉంటుంది దోశ, ఎందుకంటే అన్ని గ్రీన్స్ యాడ్ చేసుకున్నాము, క్రీమ్ యాడ్ చేసుకున్నాము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఎస్, సో దీంతో పాటుగా చట్నీ రెడీగా ఉంది, మీరు చట్నీ తీసేసుకోండి. ఓకే, సో చట్నీ తీసేసుకున్నారు కదా, సూపర్. సో కొద్దిగా మనం చట్నీపై అలా కొత్తిమీర అండ్ 2 రెబ్బలు కరివేపాకు పెట్టేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. వేడి వేడిగా మనకి రెడీ అయిపోయింది గ్రీన్ ల్యాండ్ దోశ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. ష్యూర్. సో చూసారు కదా, వావ్, గ్రీన్ గ్రీన్, నిజంగానే గ్రీన్ ల్యాండ్ దోశ అన్నట్టుగానే మనకి మొత్తం ఆ దోశ మొత్తం గ్రీన్తో నిండిపోయింది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, కలర్ఫుల్గా. అలాగే ఆ ఫ్లేవర్స్ వాటి అరోమాస్ అన్నీ కూడా మంచి ఫ్లేవర్ వస్తున్నాయి. టేస్ట్ చేయలేదు కాబట్టి నేను టేస్ట్ చేసేస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ అయితే ఉత్తగా టేస్ట్ చేస్తాను, చట్నీతో టేస్ట్ చేస్తాను. సబ్జీ వేసారు కాబట్టి యాక్చువల్లీ దీంట్లో చట్నీ అవసరం లేదు కదా, లైక్ చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. అండ్ ఆ మోరర్గా కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసాం కాబట్టి సరిపోతుంది మనకి. ఓకే, సో చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్ ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తాను. గ్రీన్ ల్యాండ్ దోశ తెనాలి డబల్ హార్స్ మినప గుళ్ళతో. సో ఇక్కడ చూసుకుందాము, యాక్చువల్గా ఎక్కువ గ్రీన్ గ్రీన్ ఉంది.
దీన్ని లైట్గా చట్నీలో అలా డిప్ చేసుకొని వావ్ అసలు ఆ పాలకూర వేసారు కదా, సో ఆ పాలకూర ఆ పచ్చిమిరపకాయలు కొంచెం కారం కారంగా ఆ సబ్జీ మసాలా ఎంత బాగుందో తెలుసా. నేను సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలుసు అంటే యావరేజ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ 100 out of 100 నేనైతే ఇచ్చేస్తాను, అంత సూపర్గా ఉంది. సాయి గారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో బేసిక్గా దీనికి చట్నీ కూడా అవసరం లేదు, మనం సబ్జీ మసాలా అవన్నీ వేసుకున్నాం కాబట్టి సో డైరెక్ట్గానే టేస్ట్ చేయొచ్చు మనం. వావ్ చాలా చాలా యమ్మీగా ఆ క్యాబేజ్ కొంచెం కొంచెం కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వెరీ వెరీ హెల్దీ కూడా. ఎస్ కాకపోతే చూపించినంత ఈజీగా కాదు, అంటే మనం ప్రిపేర్ చేయలేము బికాజ్ ఫస్ట్ ఒక దోశ వేసిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని కాస్త మృదువుగా మిక్స్ చేయాలన్నమాట, బికాజ్ ఆ బటర్లో మంచిగా మిక్స్ చేసి వాటిని కుక్ ఒకవేళ అంత రిస్క్ మీరు చేయలేకపోతే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకొని ఆ గ్రేవీ లాగా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత దోశ మీద స్ప్రెడ్ చేసేసుకుంటా కూడా సరిపోతుంది. ఎస్ స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుంటే కూడా ఇన్ఫ్ అనమాట, అంటే మేబీ ఇట్లా మీకు రిస్క్ అనిపిస్తే చేయలేకపోతే అట్లా కూడా చేయొచ్చు. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి ఇంటర్ సాయి గారు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. అదిగో వచ్చేస్తుంది 11 కప్పుల పిండి వదుగు ఛాలెంజ్కి. సోమో వచ్చేస్తుంది. 1 కప్పుకి 11 కప్పుల పిండి వదుగు వస్తుందని ఛాలెంజ్ చేస్తున్నారు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారు. చూద్దామా. 1వ కప్పు, 2వ కప్పు, 4వ కప్పు, 6, 7, 8, 9, 10వ కప్పు, 11వ కప్పు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళ వారి 11 కప్పుల ఛాలెంజ్ నిజం కాదు, ఎందుకంటే 12 కప్పులు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇప్పుడు 1 కప్పుకి 11 కప్పులు కాదు 12 కప్పుల పిండి ఒదిగిస్తుంది.